हाय फ्रेंड्स, वेलकम टू श्रीदेवी स्वीट होम चैनल। पिल्ललु पेद्दलु अंदरू रेगुलर गा अन्नी रकाल फ्रूट्स तीसुकोवालनि डाक्टर चेप्तू उंटारु। अंदुकनि ई रोजु कस्टर्ड फ्रूट सलाड हेल्दीगा टेस्टीगा कूल्गा एला तयार चेयालो चूसेद्दाम। कस्टर्ड फ्रूट सलाड तयार चेयडानिकि मुंदुगा 1/2 लीटर पालु तीसुकुन्नानु, गिन्नेलो पोसुकुन्नानु। अवि कोन्नि पालु विडिगा वेरे गिन्नेलो कूडा तीसि पेट्टुकुन्नानु अन्नमाट। ई कस्टर्ड पौडर वेसि कलपालि इंदुलो। ई पालुनु मात्रं बागा कागबेट्टुकोवालि। ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ పాలు పెట్టుకోవాలి। పెట్టుకొని అవి బాగా కాగనివ్వాలి। అవి కాగే లోపల మనం నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం। ఇదిగోండి లగ్గిన్ లోకి తీసి పెట్టుకున్నాం కదా కాసిన పాలు, ఇప్పుడు ఇందులో కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకుందాం। ఇదిగోండి నేను వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను। ఇదిగోండి పాలల్లో 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకోవాలి। ఇది ఎక్కడ ఉండల లేకుండా కలుపుకోవాలి। కస్టర్డ్ పౌడర్ పూర్తిగా పాలల్లో కలిసిపోవాలన్నమాట। ఇదిగోండి ఈ విధంగా ఎక్కడ ఉండలనే లేకుండా కలుపుకోవాలన్నమాట। పాలల్లో కలిసిపెట్టేటట్టు మొత్తం కలుపుకొని ఇది పక్కన పెట్టుకుందాం। ఇదిగోండి ఇది నేచురల్ షుగర్ అండి, ఇది చాలా మంచిదంట హెల్త్కి, అందుకే తీసుకొచ్చాను మొన్న సూపర్ మార్కెట్ నుంచి। ఇది బ్రౌన్ కలర్ లో ఉంటది కానీ టేస్ట్ బాగుంటది। ఇది వేసుకోవడం వల్ల హెల్త్ చాలా మంచిది అన్నమాట। ఇదిగోండి ఇంత బౌల్ షుగర్ తీసుకున్నాను అన్నమాట। ఇది ఇప్పుడు ఆ కాగి పెట్టిన పాలలో వేసి కలుపుకోవాలి। ఇదిగోండి ఈ విధంగా పాల మీద మేగడ అనేది కట్టుకుంటే ఇలా తిప్పుతానే ఉండాలి కాగే వరకు। ఇప్పుడు ఈ పాలు కాగినీ, ఇప్పుడు దీనిలో ఇందాక షుగర్ తీసుకున్నాం కదా, ఆ షుగర్ని బ్రౌన్ షుగర్ని 4 స్పూన్లు వేసుకుందాం। ఇది ఎంతైనా వేసుకోవచ్చు, షుగర్ మన ఇష్టం, తీపి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు। నేను 4 స్పూన్స్ వేస్తున్నాను। దీని బదులు మనం మామూలు షుగర్ అయినా వాడుకోవచ్చు, నేను హెల్త్కి మంచిదని ఈ షుగర్ వాడుతున్నాను అన్నమాట। ఆ షుగర్ కరిగిపోయే వరకు ఇట్లా తిప్పుతూ ఉండాలి। ఇదిగోండి ఆ పాలు బాగా కాగిపోయినాయి। ఇప్పుడు ఇది కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకున్నాం కదా, ఈ పాలల్లో మళ్ళీ ఒకసారి ఇది బాగా కలిసేటట్టు కలుపుకొని, ఎందుకంటే అడుగుకు సెటిల్ అయి ఉంటుంది ఇది ఒకసారి, అందుకని పూర్తిగా అడుగు నుంచి ఇట్లా కలుపుకొని, ఇదిగోండి ఇట్లా తిప్పుతానే కలపాలి। ఈ పాలు పోసుకుంటూ ఇట్లా తిప్పుతా కలపాలి, లేకపోతే ఉండలు కట్టేస్తాయి అన్నమాట। ఒక 2 మినిట్స్ ఇలా తిప్పుతూ ఉండాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట। అయిపోయింది, ఇది పూర్తిగా చల్లారనిచ్చి అప్పుడు మనం ఫ్రూట్స్ ఇందులో కలుపుకోవాలి। ఇదిగోండి ఇది త్వరగా చల్లారిపోవాలంటే ఇది ఇట్లా నీళ్లు పోసిన గిన్నెలో పెట్టుకుందాం, త్వరగా చల్లారుద్ది అన్నమాట। ఇదిగోండి కస్టర్డ్ మిశ్రమం పూర్తిగా చల్లారిపోయింది, ఇప్పుడు దీన్ని బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి తీసుకుందాము। అంతా తీసుకోకర్లా చూసుకొని కలుపుకోవాలన్నమాట, ఆ ఫ్రూట్స్కి సరిపడా కలుపుకోవాలి। ఇదిగోండి స్ట్రాబెర్రీ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను, వేసేసుకోవాలి ఇందులో। ఇదిగోండి పప్పాయ ముక్కలు కూడా వేసుకోవాలి। ఇవి సీడ్లెస్ గ్రేప్స్ అన్నమాట, బ్లాక్ గ్రేప్స్ ఇవి కూడా వేసుకోవాలి। ఇవి గ్రీన్ గ్రేప్స్, ఇవి సీడ్లెస్సే, ఇవి వేసుకోవాలి। ఇప్పుడు పొమగ్రానేట్ గింజలు కూడా వేసుకొని ఇప్పుడు ఇవంతా కలిసేటట్టు కలుపుకోవాలి। ఇంతా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు ఇది 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి। ఇప్పుడు ఇది 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం। ఇది చేసి పెట్టుకున్నాక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచి అప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి। ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ రెడీ। ఇది చాలా హెల్దీ అన్నమాట। ఒకసారి కస్టర్డ్ మిశ్రమం మనం చేసి పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో 1 వారం రోజులు ఉంటుంది, దానిలో ఫ్రూట్స్ వేసి కలుపుకున్నాం అనుకోండి 2 డేస్ వరకు నిల్వ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట। సమ్మర్లో కూల్గా అందరూ పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అన్నమాట। ఇది చాలా హెల్దీ కూడా,
నేను చేసిన కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ తయారీ విధానం గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థాంక్యూ